వేమనవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన సోయినేని లహరిని కాంగ్రెస్ నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సంగస్వామి మాట్లాడుతూ, ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షులను ఎన్నుకున్నామని, రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లహరిని నియమించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల రూరల్ మహిళా అధ్యక్షురాలుగా నన్ను నియమించిన మన జిల్లా అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి గారికి మరియు నాపై నమ్మకంతో నా నియామకానికి కృషి చేసినటువంటి ఆది సీనన్న గారికి మరియు సంగసామన్న గారికి, మన మండల అధ్యక్షులు వక్లవర్ణం శ్రీనన్న గారికి, అంతేకాకుండా మన ఎంపీటీసీ బొడ్డు శంకరవ్వ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు పార్టీ కార్యకర్తలకు, మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నా వంతుగాను మరియు ఆది సీనన్న గారు ఎమ్మెల్యే అవ్వడానికి కూడా నా వంతు సహాయ సహకారాలు చేస్తానని తెలియజేస్తున్నాను. వేములవాడ రూరల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన నియమించబడినటువంటి లహరి గారికి మరి మండల కాంగ్రెస్ పక్షాన వారికి హృదయపూర్వక ఉద్యోగం తెలుపుతూ ఈ కార్యక్రమం ఈ ఆమె యొక్క నియమాకానికి సహకరించినటువంటి ఆది సీనన్న గారికి, సంగస్వామి గారికి, ఎంపీటీసీ బొడ్డు శంకరరావు గారికి మరి రూరల్ మండల కాంగ్రెస్ నాయకులందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాబోయే రోజుల పట్ల లహరి గారు మరి మహిళల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మరి మహిళలను అందరినీ చైతన్యపరిచి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుందనే విశ్వాసం మాలో కూడా. ఈరోజు వేములవాడ రూరల్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోయినేని లహరిని నియమించినందుకు ఆ నియామకానికి సహకరించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల గారికి, మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారికి మరియు అదేవిధంగా వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు వకలవర్ణ శ్రీనన్న గారికి, అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరి లహరి ఇంతకుముందు గతంలో ఎదురుగట్ల సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉన్నది. అదేవిధంగా వేములవాడ రూరల్ మండలంలో మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయవలసిందిగా, మహిళలను అందరినీ ఒక శక్తి కూడగట్టి ఒక శక్తిగా తయారు చేసి రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా దేశంలో ప్రధాని రాహుల్ గాంధీని చేయాలి. వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ని గెలిపించవలసిన బాధ్యత మన వేములవాడ రూరల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల మీద ఉన్నది. కావున ముందు పార్టీని బలోపేతం చేసి